నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్ కి స్వాగతం అన్న. హవల్లీ ప్రాంతంలోని ఒక భవనంలో లిఫ్టులో చిక్కుకుపోయిన వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది అయితే రక్షించడం జరిగింది. అలాగే అతనికి ఊపిరాడకపోవడంతో అయితే అక్కడే వైద్యం అందించినట్లయితే అధికారులు తెలపడం జరిగింది. కువైట్లో రేషన్ ఇచ్చే పౌరులందరికీ ఒక్కొక్కరికి చికెన్ వాటాను మనం చూసుకుంటే 2 కేజీల నుంచి 3 కేజీలకు పెంచుతూ ఉన్నట్లయితే వాణిజ్య పరిశ్రమ శాఖ ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది. అధిక ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గారు వెల్లడించడం జరిగింది. పెట్రోలియం పరిశోధన కోసం 2022 చివరిలో అతిపెద్ద అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్లయితే కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కేపిసి అయితే వెల్లడించడం జరిగింది. 2025 లేదా 2026 చివరి నాటికి అక్కడ పనులు ప్రారంభమవుతాయని చెప్పి స్థానిక మీడియాకు వెల్లడించడం జరిగింది. కువైట్లో చికెన్ తినడం వల్ల ఆహారం విషపూరితమైన కేసులు ఆసుపత్రుల్లో నమోదవుతూ ఉన్నాయని చెప్తూ ఉన్న పుకార్లనైతే ఆరోగ్య శాఖ ఖండించడం జరిగింది. అటువంటి కేసులు ఏమీ నమోదు కాలేదని చెప్పి ఆరోగ్య శాఖ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే కువైట్కు 2 ఎంపికలు ఉన్నాయని చెప్పి, 1 అధిక ధరలు మరియు 2 ఆహార పదార్థాల కొరతని చెప్పి ప్రభుత్వ అధ్యయనమైతే హెచ్చరించడం జరిగింది. కువైట్ న్యాయశాఖ మంత్రి జమాల్ ఆల్ జలావి గారితో మన భారత రాయబార కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, న్యాయపరమైన సహకారం, భారతీయ కార్మికుల నియామకం, అలాగే శిక్ష పడిన ఖైదీల బదిలీల గురించి చర్చించినట్లయితే ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. సాల్మియాలోని ప్రధాన ట్రాన్స్ఫార్మర్ యొక్క అత్యవసర మెయింటెనెన్స్ కారణంగా సాల్మియాలోని గత 9 మరియు తూర్పు హవల్లీలోని గత 11లో విద్యుత్కు అంతరాయం ఏర్పడిందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల శాఖ అయితే తెలపడం జరిగింది. కువైట్ కేబినెట్ నిర్ణయించిన ధర కంటే గృహ కార్మికుల నియామకానికి సంబంధించి డబ్బులు అధికంగా వసూలు చేస్తూ ఉన్న 3 గృహకార్మికుల కార్యాలయాలను వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులైతే మూసివేయడం జరిగింది. కువైట్లో ఈరోజు చమురు బ్యారెల్ ధర $1.30 పెరిగి 118.53 డాలర్లకు చేరుకున్నట్లయితే కువైట్ పెట్రోలియం శాఖ స్థానిక మీడియాకు వెల్లడించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈరోజు కువైట్లో 1 దినారు ₹250.94గా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర ₹17.07 వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.